సవాళ్ళతో సమానంగా ఉన్నామండి. ఎందుకు ఈ మాట అంటున్నామంటే చాలా రకాల ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నామండి. మా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరి రకరకాల ఆరోగ్య సమస్యలండి. ముఖ్యంగా ఆర్గాన్ ప్రాబ్లమ్స్ వచ్చినాయండి అందరికీ కూడా. ఆస్మా, ఆస్మా, లివర్ కంప్లైంటు, క్యాన్సరు, మైండ్ బ్రెయిన్ మెమరీ లాస్, అట్లాగే ఆయాసం. చిన్న పిల్లలు కూడా ఒక్క 10 నిమిషాలు ఆడుకోలేని పరిస్థితిలో ఉన్నామండి. మా కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించి మాకు ఒక ఒక బుక్ ఇచ్చారు సార్. మా ఆరోగ్యం కోసమే తయారు చేసిన ప్రత్యేకమైన బుక్ అండి ఇది. ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి కూడా ఇచ్చారు. అయితే దురదృష్టం ఏంటంటే అందులో ఈ రోజు వరకు ప్రమాదం జరిగి 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా పెన్ పెట్టి ఇలాగా మా పేరు కూడా రాయలేదు సార్. ఖాళీ పుస్తకాలు ఇచ్చారండి. 3 ఏళ్ల నుంచి అదే పరిస్థితి అండి. ఖాళీ పుస్తకాలు ఇచ్చారు. దీంట్లో 20 రకాల టెస్టులు చేస్తాం రెగ్యులర్గా, 3 నెలలకి, నెలకి, 6 నెలలకి, అట్లా యూరిన్, బ్లడ్, ఇతరేతర అన్నిటికీ మా చేస్తామని చెప్పారు. ఖాళీ పుస్తకాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి సార్. ఇందులో డైరెక్ట్గా ఆ రోజు హాస్పిటలైజేషన్ అయిన వాళ్ళని 1800 మంది వరకు ఎఫెక్ట్ అయ్యామండి. అందరినీ వివిధ హాస్పిటల్లో జాయిన్ చేశారండి. అయితే అప్పుడు ప్రభుత్వం ప్రకటించిన మేము ఏదైతే హాస్పిటలైజేషన్ అయ్యి ఉన్నామో ఒకరోజు ప్రథమ చికిత్స చేసుకున్న వాళ్ళకి 25,000 రూపాయలు, 1 లేదా 2 3 రోజులు హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి 1,00,000 రూపాయలు, వెంటిలేటర్పై ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10 లక్షల రూపాయలు, చనిపోయిన వరకు 1 కోటి రూపాయలతో పాటుగా ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగిందండి. కానీ ఈ రోజు వరకు జరిగింది ఏంటంటే 1800 మంది వరకు హాస్పిటలైజేషన్ అయిన వాళ్ళలో ముఖ్యంగా మా వెంకటాపుర గ్రామ ప్రాంతంలో ఎవరైతే ఉన్నామో హైపోర్ కమిటీ కూడా నిర్ధారణ చేసిందండి రెడ్ జోన్ ఏరియా అని చెప్పేసి. అందులో ఉన్న 191 మందికి ఈ రోజుకి కూడా కాంపెన్సేషన్ అందలేదు సార్. మేము ఆ రోజు నుంచి అదే సార్ తక్షణ సహాయం కింద ప్రథమ చికిత్స చేసుకున్న వాళ్ళకి 25,000 రూపాయలు సార్. 2 రోజులు 3 రోజులు కానీ హాస్పిటలైజేషన్ అయిన వాళ్ళకి 1,00,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళకి 10 లక్షలు ఇస్తా ఉన్నారండి. అది కాకుండా కరోనా టైంలో అందరం కూడా అప్పు సప్పు చేసి పనులు పాటలు లేకపోవడం వల్ల సరుకులు తెచ్చుకున్నామండి. ఆ 2 నెలలు బయటకు వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి ఆ సరుకులు పాడైపోయాయి కాబట్టి ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తికి కూడా 10,000 రూపాయలు వేస్తామని చెప్పారు. అందులో కొంతమందికి వేశారు, ఇప్పటికీ కొంతమందికి రాలేదండి. అదే విషయం మీద చాలాసార్లు స్థానిక వైసీపీ నాయకుల దగ్గర నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి వరకు వాట్సాప్ ద్వారా, మెయిల్ ద్వారా, లెటర్స్ ద్వారా, అలాగే మేము మొన్ననే పెట్టిన కార్యక్రమం ఏదైతే ఉందో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందండి. అలాగే మొన్న పెట్టిన జగనన్నకు చెబుదామనే కార్యక్రమంలో కూడా మేము మాట్లాడటం జరిగింది సార్. స్టిల్ ఈ రోజు వరకు కూడా ఎటువంటి స్పందన లేదండి. మేమేమో కలెక్టర్ గారితో ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా సరే చూడండి సార్, మరీ దౌర్భాగ్యం ఏంటంటే కలెక్టర్ గారికి మనం ఏదైనా లెటర్ ఇచ్చామనుకోండి సార్ ఈ ఇష్యూ మీద, ఇట్లా ఇట్లా స్టాంప్ వేస్తున్నా సార్. చూడండి సార్, దీనికి ఒక సీరియల్ నెంబరు ఏమీ లేదు. ఇదిగోండి సార్, ఒక్క స్టాంప్ వేస్తున్నారు. యాక్చువల్లీ స్పందనలో మనం పెడితే ఏం జరుగుతుందంటే విఎస్పి 2020-22తో స్టార్ట్ అవుతుందండి ఒక స్పందన కంప్లైంట్ అనేది. మా దౌర్భాగ్యం ఏంటో తెలియడు కానండి, మా 1 కోటి రూపాయలు చనిపోయిన వాళ్ళకి ఇవ్వడమే మా దౌర్భాగ్యం అనుకుంటున్నాం మేము యాక్చువల్లీ. ఎందుకంటే మాది ఏ రోజు కూడా రిజిస్టర్ అవ్వలేదండి. ఏ రోజు కూడా రిజిస్టర్ చేయకుండా స్పందన కార్యక్రమం అయినంతా అయ్యే వరకు 2-3 గంటల వరకు వెయిట్ చేయించి కలెక్టర్ గారు పక్కన నుంచో పెట్టి బాబు మీకు 1 కోటి ఇచ్చాం కదా, ఏం కావాలయ్యా మీకు, ఇంకా మా మీద పెడతారు, ఇది ఎప్పుడో అయిపోయిన అధ్యాయం, దీని గురించి మేము ఎవరూ మాట్లాడే పరిస్థితి లేదు, చేసే పరిస్థితి లేదు, మీరు ఏది కావాలంటే చేసుకోండి అన్నట్టుగానే చూస్తున్నారు తప్ప ఈ విషయాన్ని గమనించట్లేదు సార్. సార్, స్పందన రిసెప్ట్ ఇలాగ ఇవ్వటం లేదు సార్ ఎవరికి కూడా. మాకు ఎల్జీ ఇష్యూ అంటే ఇవ్వడం లేదండి అసలు. అలాగే సార్, అలాగే ఈ ప్రమాదం జరగడానికి ముఖ్య కారణమైన ఎల్జీ పాలిమర్స్ కంపెనీని మేము చాలాసార్లు మా గ్రామం నుంచి వెళ్ళి అడగడం జరిగింది సార్. వాళ్ళు ఎప్పుడూ చెప్పేది ఒకటే, యాక్చువల్లీ ప్రమాదం జరిగింది, ఇంత నష్టం జరిగింది, ఇంతమంది ప్రాణాలు పోవడానికి, ఈరోజు మేము బ్రతుకున్న శవాల్లా ఉండడానికి కూడా కారణమైన ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం ఏదైతే ఉందో వాళ్ళు కూడా నిర్లక్ష్యంగా విషయం కోర్టులో ఉంది, మేమేమీ చేయలేమన్నారండి. కనీసం ఈ రోజు వరకు 3 సంవత్సరాలు అయ్యింది, యాజమాన్యం వారి ఊళ్ళోకి వచ్చి ఇలాగా ఇంత ప్రమాదం జరిగింది, ఎలా ఉన్నారు ఏంటి అని కనీస మానవతా ధర్మంగా కూడా పరామర్శం చేయలేదు సార్. సార్, అలాగే ఈ లేబర్ ఉండిపోయారు సార్, ఉపాధి లేక ఉండిపోయారండి. ఎల్జీ పాలిమర్స్లో చాలా సంవత్సరాలుగా 350 మంది పనిచేస్తున్నారండి. వాళ్ళకి ఈ ఇష్యూ జరిగిన తర్వాత స్థానిక నాయకులు, వైసీపీ నాయకులు దీన్ని ఒక బూటకు
అగ్రిమెంట్ చేసి ఆరు నెలల్లో నెలకి 15 రోజులు చొప్పున డబ్బులు ఇచ్చి సంతకాలు చేయించేసుకోండి కంపెనీకి, వాళ్ళకి లేనట్టుగా సంబంధం లేనట్టుగా రాయించేశారండి. ఇప్పుడు 350 కుటుంబాలు రోడ్డు పడ్డారు సార్. ఈ అగ్రిమెంట్ చూపించి కంపెనీ వాళ్ళు మీకు సెటిల్ చేస్తాం, మీకు మేము చేయక్కలేదని ఆళ్ళు ఎత్తేశారండి. ప్రభుత్వ పరంగా ఏ సహాయము చేయడం లేదు సార్. అలాగే మన ఏదైతే మన సమస్య జరిగిన రోజు కేసులు పెట్టారు సార్, అక్రమ కేసులు పెట్టారు సార్. ఇప్పుడు ఈ విషయంలో ఏంటంటే ఎవరైతే జనసేన యాక్టివ్ మెంబర్లు ఉంటారో వాళ్ళ మీద కావాలని పేర్లు స్థానికులే వైసీపీలే 32 మంది మీద కేసు ఇచ్చారు. అందులో 25 మంది మన జనసైనికులు ఉంటారండి. అయితే ఈ విషయంలో ఏంటంటే మాకు జనసేన పార్టీ మీకు ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటుందండి. ఎందుకంటే మాకు లీగల్ సపోర్ట్ రేవతి మేడం గారు మాకు కేసు వాదిస్తున్నారండి. అది ఆన్ ప్రాసెస్. కానీ ఈ కేసు వల్ల యువతకి ఉపాధి పోతుందండి. మెయిన్ 3 సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ సెలెక్ట్ అయ్యారు కానీ ఉపాధి పోతుందండి. హాస్పిటల్ కట్టిస్తానండి, ఇంటర్నేషనల్ హాస్పిటల్ మల్టీపేషల్ హాస్పిటల్ కట్టిస్తానండి. సెలవు పథకం శంకుస్థాపన చేశారు కానీ హాస్పిటల్ కట్టించలేదండి. లోకల్ వైసీపీ ఎవరైతే ఉన్నారో హాస్పిటల్ రిఫర్ చేశారండి, ట్రీట్మెంట్ అయితే సరిగ్గా జరగట్లేదండి. అక్కడ మీకు 100,000 రూపాయలు ఇచ్చా చెప్పి 10,000 ఆపేశారా? 190 ప్రత్యేకించి ఈ ఎల్జీ పాలిమర్స్ ఈ విషవాయువులు బయటికి రావటం దానికి సంబంధించినది వెంకటాపురం గ్రామం. దాదాపు ఎంతమంది చనిపోయారు ఆ రోజున? 1800 మంది పైగా, 1800 మంది వరకు దీని మీద ఎఫెక్ట్ అయ్యారు. ముఖ్యంగా ఈ విషవాయువులు వెదజల్లే పరిశ్రమలకి ఆ రోజు భోపాల్ దీనికి గ్యాస్ ట్రాజెడీ దగ్గర నుంచి, భోపాల్ గ్యాస్ లీక్ ట్రాజెడీ దగ్గర నుంచి ఈ రోజు దాకా ఇది భారతదేశ ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళాలి. ఇది అంటే ఉదాహరణకి ఈ మనకి ఈ న్యూక్లియర్ ఈ రియాక్టర్స్ పెట్టినా ఎంత దారుణంగా చట్టాలు ఉంటాయంటే, అంటే ఎనీ న్యూక్లియర్ రియాక్టర్ పెడితే ఒకవేళ ఏదన్నా సరే ప్రమాదం జరిగితే ఆ కంపెనీ కట్టాల్సింది 1500 కోట్ల రూపాయలు మటుకే. అంటే 1500 కోట్ల రూపాయలు నష్టపరిహారం చెల్లించేస్తే ఇంకా అంతకుమించి వాళ్ళకి పనిష్మెంట్ లేదు. ఆ రోజు భోపాల్ గ్యాస్ ట్రాజెడీకి కూడా అమెరికన్ కంపెనీ ఆ ఓనర్ని కూడా ఏమీ చేయలేకపోయారు. అంటే ఒకవైపు నేను చెప్తుంది ఇన్ని పరిశ్రమలు అభివృద్ధి రావాలి కానీ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ పీపుల్, ప్రజల జీవితాలని సర్వనాశనం చేసి కాదు కదా. అలాగే ముఖ్యమంత్రి ఈ రోజున ఉత్తరాంధ్రాని నేను వైజాగ్ని రాజధానిగా చేస్తానని చెప్తా ఉంటాడు పెద్ద మనిషి. వీళ్ళకి ఇచ్చింది వైఎస్ఆర్ ప్రత్యేకించి ఈ పర్టికులర్ హెల్త్ కార్డు, ఈ 1800 ఈ స్టెరిన్ గ్యాస్ సంబంధించి ఎల్జీ పాలిమర్స్ ఈ విషవాయు బాధితులకి ఇచ్చిన ప్రత్యేకమైన ఇది హెల్త్ కార్డు. ఇది దీంట్లో ఎక్కడా కూడా ఖాళీ పుస్తకాలు తప్ప, ఖాళీ పేపర్లు తప్ప ఎక్కడా కనీసం పేరు కూడా నింపలేదు. దీనికి పేరు ఒక్క పేపర్ కూడా లేదు, జస్ట్ ఖాళీ పేపర్లతో పుస్తకాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. వీళ్ళలో కొంతమందికి కాంపెన్సేషన్ ఇవ్వను, కొంతమందికి 100,000 రూపాయలు మేము ఇస్తామని చెప్పి కొంతమందికి ఇచ్చి, కొంతమందికి 25,000 వేసి, కొంతమందికి అసలు డబ్బులు కూడా ఇవ్వకుండా ఏదైనా మాట్లాడితే కేసులు పెడతా ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు ప్రభుత్వ యంత్రాంగం ముఖ్యంగా కలెక్టర్గా కలెక్టర్ స్థాయి వ్యక్తులు కూడా ఇక అదేదో గతించింది అయిపోయింది కదా, జరిగిపోయిన కదా, ఇలాంటి మాటలు సహాయం చేయకపోయినా పర్లేదు కానీ మీ ప్రాణాలు కాదు కాబట్టి ఇలాంటి తోలునాడే మాటలు చాలా చాలా బాధ కలిగేస్తాయి. ఒక బాధ్యత గల అధికారులుగా కూడా ఇది సరైన విధానం కాదు. మెయిన్ అలాగే ఉపాధి కల్పిస్తామని చెప్పారు అందరికీ, దాదాపు 350 కుటుంబాలకు ఉపాధి కల్పిస్తామన్నారు. ఉపాధి కల్పించలే. ఒక మినిట్, అంటే యాక్సిడెంట్ జరగగానే ప్రామిస్లు ఎలా ఉంటాయంటే ఆకాశాన్ని అంటే మా ఉంటాయి. మీ కనీసం మంచినీటి రక్షిత మంచినీటి సరఫరా అన్నారు, ఒక హాస్పిటల్ పెట్టిస్తా ఉన్నారు భవిష్యత్తులో. వీటన్నిటికంటే కూడా అసలు ఎందుకు జరిగింది, భవిష్యత్తులో జరిగింది, రిపీటెడ్గా జరిగింది. ఎల్జీ పాలిమర్స్ తర్వాత విశాఖపట్నంలో మరింత ఇంకొక 4-5 ఇన్సిడెంట్స్ దాకా జరిగినాయి. ఆల్మోస్ట్ 7-8 ఇన్సిడెంట్స్ జరిగినాయి చిన్నవి పెద్దవి కలిపి.
ఇది ఎక్కడో చోట, ఎందుకంటే ఉత్తరాంధ్ర ఇక్కడ